ఇనేల 7వ తేదీన అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం నిర్వహించారు. పూల పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ గురుస్వామి డాక్టర్ ఆదిమోహన్ రెడ్డి తెలిపారు. దండపల్లి జంక్షన్ పీఠంలో ఆయన మాట్లాడారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ మరియు శ్రీ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి నేను పైల డాక్టర్ పైల ఆదిమోహన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతున్నాను స్వామి. రేపు జరగబోయే కార్యక్రమాలు డిసెంబర్ 4వ తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ భవానీలకు స్వాములకు మాల ధరించిన భక్తులందరికీ కూడా దొండపర్తి మండావారి వీధిలో భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాములందరికీ కూడా ఎందుకంటే విశాఖపట్నం అన్ని కూడా రేపు 3, 4, 5 తారీఖుతో ఆంధ్రజ్యోతి మిగతా అన్ని ద్రౌపది ముర్ము సమక్షంలో జ్యోతికి వెళ్లే స్వాములు ఎవరు అన్నప్రసాద విత్తనం ఉన్నది కాబట్టి మా సభ్యులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కల్పెట్టాం. రేపు డిసెంబర్ 4 నుంచి జనవరి 10 వరకు జ్యోతికి వెళ్లే స్వాములు వరకు కూడా అన్నప్రసాద విత్తనం జరుగుతుంది. అలాగే రేపు డిసెంబర్ 7వ తారీఖు మహాపడిపూజ కార్యక్రమం చేస్తున్నాం. అందులోని శబరిమల మేల్శాంతి అయినటువంటి 2021-2022 మొన్న నవంబర్ 15 దిగినటువంటి నంబూతిరి బ్రహ్మశ్రీ పరమేశ్వర నంబూతిరి గారు శబరిమల తీసుకొస్తున్నారు. ఆయన వచ్చి మహాపడిపూజ కార్యక్రమం తలపెడుతున్నారు. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, స్వామి అభిషేకం 11 గంటలకి, మా ఆధ్వర్యంలో అన్నాభిషేకం, సాయంత్రం త్రివేది ఊరేగింపు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మహాపడి పూజ కార్యక్రమం తలపెడుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు ఎల్లరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంత బ్రహ్మాండమైన అన్నదానం చేస్తున్న మా గురుస్వామి డాక్టర్ ఆదిమోహన్ రెడ్డి గారు గత 36 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మొన్న పక్క రాష్ట్రమైన తమిళనాడు వాళ్ళు గుర్తించి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా నిత్యం అన్నదానం జరుగుతుండగా రేపు 4వ తారీఖు నుంచి అన్ని ప్రాంతంలో అన్నదానం క్లోజ్ అయిపోతుంది. అయ్యప్ప స్వామి మాలధరణ వేసిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని వాళ్ళ శిష్యులతో చాలామందితో మాట్లాడి చేతనంత సహాయం చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సార్ ఈ విధంగా అనుకుంటున్నాం కాబట్టి మనసుకో మాట పట్టుకొని మనం ముందుకు సాగితే బాగుంటుందని చెప్పి 4వ తారీఖు నుంచి కూడా అయ్యప్ప స్వామిలు మాలధరణ వేసుకున్న వాళ్ళందరికీ కూడా అన్నదానము కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాం.